తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎండ కొడుతుందో, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి. వాతావరణ శాఖ ఏం చెబుతోంది? మరో 2-3 రోజుల్లో వెదర్ ఎలా ఉండబోతోంది? ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు కక్కుతున్న ఆకాశం ఒక్కసారిగా మబ్బులు పట్టేసి గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. గంట 2 గంటల పాటు జోరువాన కురిసి మళ్లీ ఎప్పటిలానే ఆకాశం నిర్మలంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గత వారం రోజులుగా ఇదే తంతు. మండుటెండల్లో అకాల వర్షాలు నగరాల్లో ఆహ్లాదాన్ని పంచుతుంటే గ్రామాల్లో రైతులకు తీరని నష్టాన్ని మిగుల్చుతోంది. మరో 2-3 రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరట్వాడా నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతుందని తెలిపారు. దక్షిణ ఛత్తీస్గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో మరో 3 రోజులు తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు.